బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బాలాజీ ఆయిల్ అండ్ రైస్ దుకాణంలో పోలీసులు, ఫుడ్ కంట్రోల్ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. గంజాయి ఉందన్న సమాచారంతో తొలుత ఎస్ఐ ప్రసాద్ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదు. అయితే దుకాణంలో వంట నూనె తయారు చేసే చోట దుర్గంధం వెదజల్లుతుండడం, నూనె ప్యాకెట్ల తయారీపై అనుమానం రావడంతో ఆయన ఫుడ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆహార నియంత్రణ శాఖ ప్రత్యేక బృందం దుకాణంలో తనిఖీలు చేపట్టి వివరాలు నమోదు చేసుకున్నారు. దుకాణంలో విక్రయిస్తున్న వంట నూనెల శాంపిల్స్ ను సేకరించారు. దుకాణం లైసెన్స్ కాలపరిమితి పూర్తవడాన్ని గుర్తించిన అధికారులు 14 రోజుల్లోగా రెన్యువల్ చేసుకోవాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని తెలిపారు. దుకాణంలో లూజు వంట నూనె లభించలేదని, దుకాణంలో విక్రయిస్తున్న వంట నూనె శాంపిల్స్ ను ల్యాబ్కు పంపిస్తున్నట్లు ఫుడ్ కంట్రోల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ల్యాబ్ నివేదికలో కల్తీ ఉన్నట్లు తెలితే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ దాడుల్లో ఫుడ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ షమీం బాషా తదితరులు పాల్గొన్నారు. శ్మశానం వీధిలో గల కారం శెట్టి సుధాకర్ రావు అనే అతను అక్రమంగా గంజాయి నిల్వలు కలిగి ఉండి అమ్ముతున్నాడని సమాచారం మేరకు డిఎస్పి గారి వద్ద పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క మిల్లుని సెర్చ్ చేయడం జరిగింది. కానీ ఇందులో ఎటువంటి గంజాయి అది దొరకలేదు. కానీ అంతా ఫుడ్డు అది బాగా పాడైపోయింది అన్నీ కనపడ్డాయి. దాని ప్రకారం విఆర్ఓ గారితో మరి కానిస్టేబుల్ నంబర్ తీసుకొని ఇక్కడ సెర్చ్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా కనుక గంజాయి నిల్వలు కలిగి ఉండడం కానీ అమ్మడం కానీ చట్టరీత్యా నేరం, అది ఎవరైనా కానీ చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.